ఆ ఆటో డ్రైవర్ వైఫ్ సూసైడ్ చేసుకోవడమే అంకుల్, పెద్ద ఇష్యూ అయింది. సారీ అంకుల్. ప్రస్తుతం మాట్లాడాం, విల్ సార్ట్ ఇట్ అవుట్, నథింగ్ టు వరీ. మెడికల్ ఎర్రర్ వల్ల ఒకడు హాస్పిటల్లో చనిపోవడం పెద్ద మిస్టేక్ కాదు, కానీ అదే న్యూస్ అయ్యేంత వరకు వదలడం పెద్ద మిస్టేక్. ఓకే, ఆ ఆటో వాడిని పిలిచి సెటిల్మెంట్ మాట్లాడు. ఆ ఏరియాలో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయి. కొంతమంది పిల్లల్ని పోగు చేసి ఫ్రీ హార్ట్ సర్జరీ పథకం అని పెద్దగా ఆర్టికల్ వేయించు. ఓకే, ఈ న్యూస్ చూస్తే ఆ న్యూస్ మర్చిపోతారు. మన వాళ్ళందరికీ ఉన్న పెద్ద రోగం ఏమిటో తెలుసా? మరుపు. దట్స్ వై వీఆర్ రన్నింగ్ ద షో సక్సెస్ఫుల్లీ. డాలే అంకుల్, నువ్వు హ్యాపీగా ఫారెన్కి వెళ్ళి లైఫ్ ని ఎంజాయ్ చేయి. ఈ బిజినెస్ అవి. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ ద. కూల్ డార్లింగ్, కూల్ కూల్ కూల్. ఏంటి సార్? గ్రీన్ టీ. కిందేంటా సౌండ్ సార్? లాబీలో టీవీ సార్. ఏంటి, క్రికెట్ మ్యాచా? కాదు సార్, హైదరాబాద్ డాక్టర్తో ఇంటర్వ్యూ సార్. హూస్ దాట్? నేను 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నా తలకేదో దెబ్బ తగిలి అంతకుముందు జరిగిందంతా మర్చిపోయాను. ఎవడు వీడు? అతను డాక్టర్ భార్గవ్, హైదరాబాద్ డాక్టర్. రీసెంట్ గా బాగా ఫేమస్ అయ్యాడు. ఇతనికి అవార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడే మన అర్జున్ డాక్టర్ ఆ మ్యాజిక్ షోలో. So, he's a magician. కానీ అదే సమయంలో అనస్థీషియా ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేసిన విధానాన్ని బట్టి చూస్తే he must be a doctor. కాసి, వాళ్ళందరికీ నా సమాధానం కొంచెం కోపాన్నే తెప్పిస్తుంది. మీ కోపం వచ్చిందా? అన్నా, 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 తమ్ముడు పురుగులు పందు తాగేశాడన్నా, కొంచెం రానా. ఎక్కడున్నాడు? నీకేం కాదు, నువ్వు భయపడుకో, నువ్వు భయపడుకో. అదిగో డాక్టర్ వచ్చేసాడు, డాక్టర్ వచ్చేసాడు. చూడన్నా. అని పట్టుకోరా. అన్నా కాశీ. ఓసారి మొహం చూడన్నా కాశీ. ఈ మొహాన్ని నా జీవితంలో ఎప్పటికీ నేను చూడకూడదు. కాళ్ళు చేతులు విరిచి తీసుకురా. సరే అన్నా. రే అసూత్తివరా. ఏమైందిరా? ఏదో పురుగు అన్నా. రేయ్, పెంకు పురుగు అయి ఉంటుందిరా, ఉమ్మి రాసుకో, తగ్గిపోద్ది. అనా కొట్టన్నా. Oh, my God.
నువ్వు నువ్వు మీట్ అవుదాం. సస్పెక్ట్ ఉన్న జీపీఎస్ ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. అసలు నీకు నాకు చూస్తే ఏమనిపిస్తుంది? నువ్వు చెప్పినట్టే రెండే అనుకుందాం, ఒకటి ఇక్కడ ఉంది, రెండోది ఎక్కడా? మీ ముందున్నది ఎవరన్నదే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓవర్. ఆఫ్ కోర్స్ ఓవర్. అక్కడున్నది భార్గవ్ అయితే ఇక్కడ నా ముందు కూర్చున్నది విజయ్. ఐఎమ్ ఎ మ్యాజిషియన్. నా మిషన్ ఇంకా పూర్తవలా, ఇప్పుడే మొదలైంది. లాట్ మోర్ టు కమ్. Let's go and let's get it. పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకున్న విజయ్ని పట్టుకునేందుకు పోలీస్ శాఖ కమిషనర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో 4 ప్రత్యేక దళాలు ఏర్పాటు చేయబడ్డాయి. పోలీసులు విచారణ జరుపుతున్న సమయంలో తీసిన వీడియో దృశ్యాలని ఇప్పుడు పోలీస్ శాఖ విడుదల చేసింది. ఇప్పుడు ఏం కావాలి నీకు? ఇంతవరకు నా లైఫ్లో తెలిసి నేను ఎవరికి ఏ ద్రోహం చేయలేదు, బట్ లైఫ్లో ఫస్ట్ టైం ఐ ఫీల్ గిల్టీ. నా స్వార్థానికి నిన్ను ఉపయోగించుకున్నానన్న ఫీలింగ్ నీకు కలిగించాననిపించింది. అది నీకు ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్దామన్న ఉద్దేశంతో నేను నువ్వు నన్ను పోలీసులకు పట్టించాలని అనుకుంటే ప్యారిస్లోనే పట్టించేదానివే. ఆ 15 రోజులు నువ్వు నన్నే తలుచుకొని ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. నాకొక్క 15 నిమిషాలు మాత్రం టైం ఇవ్వు, నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్తాను. ఆ తర్వాత నువ్వు ఎవరికి కావాలన్నా ఫోన్ చేయొచ్చు. ఈ క్లీనింగ్ ప్రాసెస్లో చివరిగా ఒక్కడు మాత్రం ఇంకా మిగిలి ఉన్నాడు, వాణ్ణి కూడా వేసేస్తే కరప్ట్ అయిన ఈ మొత్తం సిస్టమ్ క్లీన్ అవుతుంది, ఎన్నో మంచి మార్పులు వస్తాయి. ఈ ప్రయత్నంలో నేను మళ్ళీ రావచ్చు, రాలేకపోవచ్చు. వెళ్లే ముందు నీతో నేను ఇంతవరకు చెప్పని ఒక విషయాన్ని చెప్పాలనుంది. లవ్ యూ.